శ్రీకాళహస్తి ఆలయంలో సప్త గోవులను పూజించుకునే అవకాశాన్ని భక్తులకు కల్పించారు. కార్తీక శుభవారం సప్త గో పూజను ఆలయంలో ప్రారంభించారు. చాలా బీచారి గాలిగోపురం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షెడ్ లో సప్త గోవులను నుంచి గో పూజలు శాస్త్రయుక్తంగా ఆలయ ప్రధాన అర్చకులు వేద పండితులు ఆధ్వర్యంలో వేద మంత్రాలతో గో పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి శాసనసభ్యులు రెడ్డి సతీమణి వాణి విచ్చేసి పూజలో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో అన్ని పూజలు కూడా ఏకాంతంగానే జరుగుతాయి. అయితే ముఖ్యంగా కార్తీక మాసంలో దీపారాధన అనేది ఎంతో అది ప్రత్యేకత కలిగినటువంటిది కాబట్టి ఈ భిక్షాల గోపురం ప్రాంగణంలో అక్కడ భక్తులు దీపాలు వెలిగించే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే దేవాలయ ప్రాంగణంలో ధ్వజస్తంభ దగ్గర కానీ ఇక్కడ ఇది ప్రత్యేకించి దీపాలు ఇవన్నీ కూడా వెలిగించడానికి అనుమతి ఇవ్వడం లేదు. ఇవన్నీ కూడా భక్తులు గమనించవలసిందిగా కోరుతున్నామండి.